నాకు తెలుసు. టింటిం రాకపోతే ఏం జరిగేదో నాకు తెలుసు. థాంక్స్ టింటిం. థాంక్ యూ టింటిం. నేను ఇంకా బయట ప్రపంచాన్ని చూడలేనేమో అనుకున్నాను. ఆ సాలెడు వచ్చేస్తూ ఉంటుంది, త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి. లేదు వీర్, లేదు, నేను నిన్ను అస్సలు వదలను. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈ నల్ల సాలీడు తన వేటని ఎప్పుడు వదులుకోదు. నేను ఇప్పుడే దీనికి గుణపాఠం నేర్పిస్తాను. కాపాడో, నేను నీతో ఉన్నట్టయితే రోబో డాంకీ అనే ఫీలింగ్ కలుగుతుంది నాకు. కాపాడో. చూస్తుంటే ఇటు నుంచి ఏదో దారి ఉందనిపిస్తుంది. ఎప్పుడైనా ప్రజల్ని రక్షించేవాడే రాజు అవ్వాలి. మీరు మమ్మల్ని మా పిల్లల్ని కాపాడడంలో విఫలమయ్యారు. మీకు ఆ సింహాసనం మీద కూర్చునే అర్హతే లేదు. మీరు సరిగ్గా చెప్పారు. నేను ఈ సింహాసనానికి అర్హుణ్ణి కాదు. నేను రాజాస్థానం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. మీ రాజుని మీరే ఎంచుకోండి. మన సేనాధిపతి చాలా శక్తివంతుడు. మీ తర్వాత రాజయ్యే హక్కు కేవలం తనకే ఉంది. నేను ఒప్పుకుంటున్నాను సేనాధిపతి దమ్దమ్. నువ్వు చాలా ధైర్యవంతుడివి. నా తర్వాత రాజయ్యే అర్హత నీకే ఉంది. ఆ సింహాసనాన్ని తీసుకో, అలాగే నా కిరీటం కూడా. ఆగండి మహారాజా, ఇదంతా సేనాపతి దమ్దమ్ వేసిన కుట్ర. నల్లసాలీడుని సేనాధిపతి తీసుకువచ్చాడు. వాళ్ళిద్దరు స్నేహితులు. సేనాధిపతి అందరి ముందు మీ పరువు తీసి తను రాజు అవ్వాలి అని అనుకున్నాడు. ఇదంతా అబద్ధం. సైనికులారా, వాళ్ళని పట్టుకోండి. ఇది నిజం మహారాజా. నేను నల్లసాలీడు అలాగే సేనాధిపతి కలిసి ఉండటం స్వయంగా చూశాను. ఇంత పెద్ద మోసమా? ఇంత పెద్ద నమ్మక ద్రోహమా? అయ్యో మేడం, ఇంకో ఆ గోడని జోక్ అన్నాను అంతే ఫ్రెండ్. నువ్వు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నావు. ఇప్పుడు ఈ గోడని పడగొడతావా ఏంటి? అయ్యి బాబాయ్. వీర్, ఇప్పుడు నువ్వు ఫైట్ చేయి. నా హెల్ప్ అవసరమైతే చెప్పు. ఈరోజు నేషనల్ బర్డ్స్ డే. నేను నిన్ను కొట్టాలని అనుకోవడం లేదు. ఇప్పుడు కూడా టైం ఉంది, వెళ్ళిపో. ఇది బర్డ్ కాదు, రోబోట్ వీర్. దమ్ముంటే పోరాడు, లేదా మాతో పాటు రా మా బాస్ దగ్గరికి. సరే, నీ ఇష్టం. బాస్ బాస్, వీర్ తనంతటి తాను మాతో పాటు వస్తున్నాడు బాస్. కంగ్రాచ్యులేషన్స్. నేను రావడం లేదు, ఫైట్ చేస్తున్నాను. సారీ బాస్, తను రావడం లేదు, తను ఫైట్ చేస్తున్నాడు బాస్. సారీ. బాస్ బాస్, పోరాటం జరుగుతుంది కానీ మ్యాడ్ మింగో ఓడిపోతున్నాడు. నువ్వు వాడికి చెప్పు గోర్లతో వీరిని పట్టుకుని ఇక్కడికి తీసుకురమ్మని. బాస్, అది ఎగురుతుంది కూడానా? ఇది నాకు తెలియదు. అది భూమి మీద ఉండి ఫైట్ చేస్తుంది బాస్. వాడి రిమోట్ లో ఫ్లైయింగ్ బటన్ ఉంది, దాన్ని త్వరగా నొక్కు. అలాగే నొక్కుతాను బాస్. బాస్ బాస్, అది నన్ను వదిలేసి ఎగిరిపోయింది. ఇప్పుడు నేను కూడా వెళ్ళిపోతాను బాస్. అబ్బా,
అది మేఘాలలో దాక్కుని ఉంది, చాలా కోపంగా ఉంది అనుకుంటున్నా. ఎవరు దాక్కున్నారు? తాతగారు, ఒక ఫ్లెమింగో లాంటి రోబోట్ అది వీర్ మీద అటాక్ చేసింది. వినండి, ఆ ఫ్లెమింగో ఎలా అరుస్తుందో. ట్రీ రోబోట్, వెళ్ళు, వెళ్ళి త్వరగా వీరిని పట్టుకొని తీసుకుంట్రా. అతను ట్రీ హౌస్ లోనే ఉన్నాడు. వెళ్ళు. ఇంబక్తు, దాన్ని తెరువు. తాతగారు, ఎమ్లీ చుల్బుల్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. పదవి. ట్రీ హౌస్ లో ఏదో డేంజర్ ఉన్నట్టు అనిపిస్తుంది. త్వరగా పదండి, స్పేస్ షిప్ లో కూర్చుని వెళ్ళిపోతాం. వెనక్కి వెళ్ళి ఎక్కడైనా దాక్కోండి. లేదు తాతగారు, నేను ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళను. వీర్, ఇంకా గట్టిగా తోయ్, నువ్వు చేయగలవు. వీర్, మీరందరూ తప్పకుండి. వీర్, దాన్ని వదిలే, నువ్వు నిన్ను డేంజర్ లో పడేసుకోకు. కమాన్ వీర్, కమాన్. జింటూ సహాయంతో మనం కూడా ఆడదాము. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇది అసలు ఏ చోటు? అటు చూడండి, అక్కడ పిల్లలు హ్యాండ్ బాల్ ఆడుతున్నారు. ఇది ఫుట్బాల్ లాంటిది, చేతులతో బాల్ ని పాస్ చేయాలి, అలాగే గోల్ కొట్టాలి అంతే. వావ్, ఈ గేమ్ చాలా బాగుంది. వీర్, నువ్వు కూడా వెళ్ళి ఆడు. వీర్, నువ్వెలా ఆడతావు? ఆ గేమ్ లో ఎగరాల్సి ఉంటుంది. జెట్ బ్యాక్ ఆన్, జెట్ బ్యాక్ ఆన్. నేను ఎగరగలను, పద, నేను కూడా ఆడతాను. హే కిడ్స్, ఇతను నా ఫ్రెండ్ వీర్. నువ్వు ఈ టీమ్ లో ఉండు, నేను ఆ టీమ్ లో ఉంటాను. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే వీర్, ఆల్ ది బెస్ట్. ఈ జింటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పటి వరకు మనతోనే ఉన్నాడు కదా, బహుశా ఎక్కడైనా తిరుగుతున్నాడు అనుకుంటా. వచ్చేస్తాడులే. వావ్ వీర్, నువ్వు చాలా అద్భుతంగా ఆడావ్. కాపాడండి, కాపాడండి. వీర్, అటు చూడు,
ఆ నల్లసాలిడు పిల్లల్ని పట్టుకుని వెళ్ళిపోతుంది. ఎలా ఉన్నా వీర్? అలౌ మీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, నేను నల్ల సాలీడుని. నువ్వు చాలా ధైర్యవంతుడివి అని విన్నాను, కానీ నా ముందు నువ్వు దేనికి పనికి రావు.